సరే రాజకీయాలు ఎలక్షన్లు వస్తాయి పోతాయి కానీ శతాబ్దానికి శతాబ్దానికి ఒక్కడు వస్తాడు కేసీఆర్ లాంటి నాయకుడు అట్లాంటి నాయకుడిని పొరపాటున కూడా వదులుకోవద్దు మంచి చేసే ప్రభుత్వాన్ని మంత్రి మంచి చేసే ప్రభుత్వాన్ని మంచి చేసే ప్రభుత్వాన్ని పోగొట్టుకుంటే జేబులో ఉన్న కడకు వంద రూపాయల నోటు వారేసి రోడ్డు మీద ఉండే చిల్లర ఏరుకున్నంత బుద్ధి తక్కువ పని అవుతుంది జేబులో ఉండే కడకు వంద రూపాయల నోటు ఎవడన్నా వారేసుకుంటాడా పారేసుకొని కింద చిల్లర ఉందని ఏరుకుంటే ఆయన ఏమవుతుంది ఇది విక్తుంది అది విక్తుంది ఇటు కాకుండా అవుతాం ఇవాళ ఇవాళ ఈ రాష్ట్రంలో ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పోటీ ఎవరెవరికి ఉందండి కేసీఆర్ గారు మన నాయకుడు మన జట్టు మన క్యాప్టెన్ కేసీఆర్ అవతల కాంగ్రెస్ క్యాప్టెన్ ఏమో దావుద్ ఇబ్రాహీము చార్ల శివరాజ్ కంటే పెద్ద దొంగ రేవంత్ రెడ్డి ఉద్యమంలో ఎక్కడున్నారో భావి తెలంగాణలో అంటే ఆ రోజు లేడు బీజేపీ అధ్యక్షుడు ఇలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేమందరం రాజీనామా చేసినాం ఇదే కిషన్ రెడ్డి ఆ రోజు రాజీనామా అంటే ఆయనతో అమెరికా వారిపోయింది ఇక్కడిక్కడ ఉంటే తంతరేమో అని చెప్పి అమెరికా వారిపోయింది ఈ ఇద్దరు ఆక్షిపాయలట కేసీఆర్కు పోటేట కిషన్ రెడ్డి రైఫిల్ రెడ్డి కేసీఆర్కు పోటీ ఇక మన కర్మ కాకపోతే ఇసులతో పోటీ చేసుడు ఇసులతో మనం కొట్లాడుడు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది తిరుగులేని విధంగా తిరుగులేని విధంగా ఇవాళ నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి ఇద్దరికి బుద్ధి వచ్చేటట్టు ఇద్దరికీ తెలంగాణ తెగువ తెలంగాణ పౌరుషం చూపేటట్టు మన దివ్యాంగులు పనిచేయాలి ఇప్పుడు రాహుల్ గాంధీతో బాధ ఏంటంటే ఆయన లీడర్ కాదు రీడర్ ఏం రాసిస్తే కదా చదువుతాడు ఆయన పాప ఆయనకేం తెలియదు తెల్లకాయుధం ఏం తెలియదు తెలుసుకునే ప్రయత్నం చేయడు ఎవడన్నా మన రాసిస్తే కాంగ్రెస్ అదే అదే బర్ర చదువుతాడు ఎటుబడతాడు మాట్లాడతాడు పోతాడు కేసీఆర్ అవినీతి పరుడు అంటాడు రాహుల్ గాంధీ పక్కకి ఎవడున్నాడు రేవంత్ రెడ్డి అతగంట పెద్ద గజ దొంగ దేశంలో ఎవడైనా ఉన్నాడా ఆయన ముంగట దావుద్ ఇబ్రహీము చార్ల శోభరాజు కూడా చిన్నోళ్ళు రేవంత్ రెడ్డి ముంగట ఆనాడు ఓటుకు నోటు ఇవాళ సీటుకు రేటు ఓటుకు నోటు సీటుకు రేటు రేపు రాష్ట్రం అంతా అమ్ముతాడు టోకన్ బీజేపీకి అంపారేస్తాడు కాంగ్రెస్ పార్టీని కూడా గసంటోని పక్కన కూసోబెట్టుకొని ఇవాళ మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ ఒక ఫోర్ ట్వంటీ కానీ పక్కకు కూసోబెట్టుకొని కేసీఆర్ లంగా అంటే నీ చుట్టెవరు ఉన్నారో చూసుకోవా కనీసం నీ పక్కకే మీ పీసీసీ అధ్యక్షుడే మొత్తం పైసలు వంచుకుంటూ దొరికిపోయినా దగులుబాజీ గాయనను పక్కకు గుసోబెట్టుకొని కేసీఆర్ని తిడతా అంటే ఎవరు నమ్ముతారు రాహుల్ గాంధీ గారు నవ్వుతున్నారు చూసుకోను నీ పార్టీ ఎంత దరిద్రంలో గురుకొని పోయిందంటే ఆఖరికి ఒక ఓటుకు నోటు దొంగ యాభై కోట్ల రూపాయలు మీ ఇన్చార్జ్కి ఇచ్చి లంచం ఇచ్చి పదవి తెచ్చుకునే దుస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఇది వాస్తవమా కాదా నేను చెప్తలేను మీ కోమటిరెడ్డి వెంకర్ పక్కకి పక్కకు పిలిచాడు చెప్తాడు ఎవరికి ఇచ్చిండు పైసలు ఎక్కడ ఇచ్చిండు ఇక్కడ ఇవాళ సీట్లు ఎక్కడ అమ్ముతున్నాడు ఎక్కడ విల్లాలు రాయించుకుంటున్నాడు ఎక్కడ ప్లాట్లు రాయించుకుంటున్నాడు ఎక్కడ పైసలు తింటున్నాడు కొద్దిగా ఎంక్వైరీ చేయించుకో రాహుల్ గాంధీ తెలంగాణలో ఉన్నప్పుడు తెలుసుకో ఓ పది మంది కాంగ్రెస్ నాయకులను పక్కకు తీసుకుపోయి మాట్లాడు వాళ్ళే మొత్తం చెప్తారు నీకు నీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను పిలిచి మాట్లాడు వాళ్ళే చెప్తారు ఈయన చిట్టా మొత్తం నువ్వు పక్కన దొంగను కూసోబెట్టుకొని దావుద్ ఇబ్రాహీం లాంటి దొంగ చార్లే శోభరాజ్ కంటే పెద్ద దొంగ ఆయనని పక్కకు కూసోబెట్టుకొని అవినీతి అవినీతి అని మాట్లాడితే ఇక తన అంటారు చూడు గురువింద గింజ తనాలు పెరుగదని అట్లున్నది కథ ఇయ్యాల సిగ్గుపడతారు ఎవరైనా అల్టిమేట్గా రేపటి రోజున ఇక్కడ పది మంది గెలిచినా పన్నెండు మంది గెలిచినా కాంగ్రెస్ను ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి వాళ్ళని తీసుకపోతాడు బీజేపీల గుత్తగా చేరుతాడు ఇది ఇలా రాసి పెట్టుకోండి నేను మీడియాలోనే చెప్తున్నా రేవంత్ రెడ్డి సంగతి నీకు తెలియదు రాహుల్ గాంధీ గారు ఆయన బీజేపీ మీ దాంట్లో పెట్టిన కోవట్టు బీజేపీ ఏజెంట్ కాంగ్రెస్లో రేపు పది గెలిచినా పన్నెండు గెలిచినా వాళ్ళని గంపగుత్తగా తీసుకపోయి మళ్ళొక్కసారి బీజేపీలో కూర్చోబెట్టేది పక్క ఈ విషయంలో నీకు తెలివి లేదేమో కానీ పక్కనున్న అడుగు తెలుసుకో బీజేపీ తెచ్చి మీ కాంగ్రెస్ పార్టీలో ఇరికిచ్చింది మీకు తెలియక గాడ్సేకు గాంధీభవన్ అప్పజెప్పిరు మీరు ఈ గాడ్సే గాడు రేపు మీ మొత్తం పార్టీని మింగుతాడు మొత్తానికి మొత్తంగా బీజేపీకి అమ్ముడు పోతాడు అందుకే అంటున్నా నేను బీ టీం మేం కాదు సి టీం మీరు బీజేపీకి ఈ దేశానికే చోరు టీం ఏదైనా ఉందంటే మీరే మీ కాంగ్రెస్ పార్టీ అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆయన ఎవడు అంటావా నీకంత బలుపు వల్చింది కేటీఆర్ నీవు అమెరికాలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇవ్వకపోతే అమెరికాలో బాత్రూమ్ లు కడుకొని బతికెడు నువ్వు రాహుల్ గాంధీ గారిని ఆయన ఎవడు అంటావా ఇంత బలుపు తెలంగాణకు మంచిదా మిత్రులారా మీరు ఆలోచన చెయ్యండి ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణకు కాంగ్రెస్ కు ఏం సంబంధం అని వేదిక మీద నుంచి తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతున్నాడు నాగార్జున సాగర్ శ్రీశైలం కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ శ్రీరాముల్ సాగర్ ప్రాణహిత చేవెల్ల పాలమూరు రంగారెడ్డి హైదరాబాద్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఐటీ కంపెనీలు మెట్రో రైలు హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే కాదు ఈ తెలంగాణ రాష్ట్రం శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు ఒకవేళ సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే చంద్రశేఖరరావు గారి కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరనో బిల్ల మందిర్ దగ్గరను బిచ్చుకొని బతుకేటోళ్ళు మీరు నాంపల్లి దర్గానో బిర్లా మందిర్ మెట్ల మీదను బిచ్చమెత్తుకునే మీరు లక్ష కోట్ల రూపాయల ఆస్తి హైదరాబాద్ చుట్టూ పదివేల ఎకరాల భూమి మీకు ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతున్నా అట్లాంటి ఈ దేశ స్వతంత్రం కోసం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పది సంవత్సరాలు జైల్లో మక్కి రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న దొరలను పారద్రోలి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రాణాలను త్యాగం చేసిన ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అదే కాదు ఈ దేశ సమగ్రత కోసం ఈ దేశ సమైక్యత కోసం ఈ దేశ యువకులకు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు ఇచ్చి ఈ కోట్లాది మంది ఉద్యోగాలు వచ్చిన ఐటీ కంపెనీల్లో అంటే ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసిన మహానాయకుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వారు కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇరవై ఐదు సంవత్సరాలు దేశంలో నాయకత్వ లోపం ఉన్నప్పుడు ఈ దేశానికి నాయకత్వం అందించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకొని ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసి మేధావి అయిన మన్మోహన్ సింగ్ ప్రణబ్ ముఖర్జీని ప్రధానులుగా రాష్ట్రపతులుగా నియమించిన పివి నరసింహారావును ప్రధానమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు వాళ్ళ బిడ్డ మన సోదరుడు రాహుల్ గాంధీ గారు ఎవరు అని అడుగుతాడు ఆ సన్నాసి ఈ దేశం కోసం జవహర్లాల్ నెహ్రూ గారు జైలుకు పోయినరు ఇందిరా గాంధీ గారు ఇచ్చిండ్రు రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించిండ్రు సోనియా గాంధీ గారు పదవి త్యాగం చేసిండ్రు రాహుల్ గాంధీ గారు అవకాశం వచ్చిన ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా ప్రజాప్రతినిధిగా నరేంద్ర మోడీకి నిటారుగా నిలబడి కొట్లాడి శిక్షలు అనుభవించి పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయించుకొని ఉండే ఇల్లు ఢిల్లీలో వాళ్ళు గుంజుకున్నారు ఇవాళ గాంధీ కుటుంబానికి ఇల్లు లేదు సోదరులారా ఆలోచన చేయండి మోతీలాల్ నెహ్రూ గారు వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈ దేశం కోసం ఇచ్చిండు ఆ కుటుంబానికి ఉండడానికి ఇల్లు లేదు డెబ్బై ఐదు సంవత్సరాల అరవై సంవత్సరాలు ఈ దేశాన్ని వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రధానమంత్రులుగా పనిచేసిన గాంధీ కుటుంబానికి ఉండడానికి ఇల్లు లేదు వాళ్ళ త్యాగం అదైతే పదేండ్లు ఉన్న ముఖ్యమంత్రిగా నువ్వు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది గడిలలాగా కోటలు నిర్మించుకొని ఈ రోజు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిన మీరు రాహుల్ గాంధీ గారి ఎడమకాలు గోటికి కూడా మీరు సరిపారు